ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ వస్తుంది మనకి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ నుండి ఒక ఎయిర్పోర్ట్ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది హైదరాబాద్ లొకేషన్లో లో మనకి డైరెక్ట్ గా వాకిన్ డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు సో ఎవరైనా ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకు వచ్చేసి ఒక మంచి అవకాశం అదేవిధంగా మన ఛానల్లో కావచ్చు అదేవిధంగా ఇండిగో ఎయిర్లైన్స్లో చాలా రోజుల తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా రావడం అయితే జరిగింది ఈ వీడియోలు వచ్చేసి నేను ఇండిగో ఎయిర్లైన్స్లో ఉన్న జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోను మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకోసం వచ్చేసి నేను ఎవ్రీ న్యూ అప్డేట్కి వచ్చేసి అప్డేట్స్ అనేది కూడా మీకు మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ అయితే చేస్తున్నాను సో ఈ ఛానల్ని సపోర్ట్ చేసి మన ఛానల్ ఒక లైక్ చేయండి మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి మనకు కొంచెం సపోర్ట్ చేస్తే కనుక మీకు కూడా నేను అన్ని రకాలుగా జాబ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో వీడియోని మాత్రం తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇండిగో ఎయిర్లైన్స్ నుండి వచ్చేసి మనకి హైదరాబాద్ ఏవో అండ్ సిఎస్ డ్రైవ్ కస్టమర్ సర్వీస్ అనే రోల్ కోసం వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లోనే మనకి ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట మీరు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో జాబ్ పోస్టింగ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి నిన్న నాలుగో తారీఖు అక్టోబర్ నాడే ఈ యొక్క జా ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన జాబ్ పోర్టోలో పోస్ట్ చేయడం అయితే అంటే రిలీజ్ చేయడం అయితే జరిగింది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ నుండి మనకి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది సో దీంట్లో భాగంగా మనకి హైర్ చేసుకుంటున్న కంపెనీ వచ్చేసి ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో వెన్యూ డీటెయిల్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి రేడియన్షన్ బ్లూ ఫ్లాజా హోటల్ హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న బంజారా హిల్స్ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఈ యొక్క హోటల్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు డ్రైవ్ డేట్ వచ్చేసి పదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఈ యొక్క డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి సో వాకింగ్ టైమింగ్ వచ్చేసి మీరు ఎయిట్ టు ఏఎం ఈ యొక్క టైంలో వచ్చేసి మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ హీస్ మ్యాండటరీ ఫర్ ది ఫ్రెషర్స్ అండ్ ఏదైనా వర్క్ ఎక్స్పెన్స్ ఉంటే కనుక ఎనీ వర్క్ ఎక్స్పెన్స్ వన్ ఇయర్ నాన్ ఏవియేషన్ సర్వీస్ ఇండస్ట్రీ ఆర్ ఏవియేషన్ ఇండస్ట్రీ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు లేకపోతే టెన్ ప్లస్ టూ కానీ డిప్లొమా ఈస్ మ్యాండటరీ ఎవరైనా సరే జాయిన్ ట్రై రావచ్చు ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు మీ యొక్క క్వాలిఫికేషన్ ప్రాపర్గా వెబ్సైట్లో చూసిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేయడానికైనా సరే వాకిన్ డ్రైవ్కి వెళ్ళిన ఈ జాబ్ అని కాదు ఏ జాబ్కైనా సరే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాతనే అప్లై చేయడానికి ట్రై చేయండి సో వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ అయితే చేస్తాం ఎవ్రీ జాబ్ నోటిఫికేషన్ సో వీడియో చూడకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్లై చేయండి సో దాంతోపాటు మన యొక్క హ్యూమన్ బాడీ మీద వచ్చేసి విజిబుల్ టాటూస్ అయితే ఉండకూడదు ఇక్కడ మనకి వర్క్ చేయడానికి రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటుంది తర్వాత గ్రౌండ్ స్టాప్ ఓన్లు అనమాట లైక్ సెక్యూరిటీ కస్టమర్ సర్వీస్ ర్యాంప్ అనే త్రీ రోల్స్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట రైట్ గ్రోమింగ్ రైట్ గ్రోమింగ్ హిస్ మ్యాండీ ఫర్ ది ఇంటర్వ్యూ బిజినెస్ ఫార్మల్ వేర్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ అప్లికెంట్స్ తర్వాత మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది సో ప్లీజ్ నోట్ దట్ ఇండిగో నెవర్ ఛార్జెస్ ఎనీ మనీ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ హైరింగ్ సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ఈ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన జాబ్ అంటే ఏదైనా ఎయిర్పోర్ట్లో జాబ్ హైరింగ్ ఉంటే కనుక ఈ యొక్క ఇంటర్వ్యూస్ కావచ్చు హైరింగ్ కావచ్చు ఇండుగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరి దగ్గర మనీ అయితే తీసుకోదు అని ఒక మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇన్ కేస్ మీరు ఏదైనా ఈ ఇట్లాంటి ఎయిర్పోర్ట్లో జాబ్ ఇప్పిస్తాము మనీ పే చేయండి అట్లాంటి ప్రొసీజర్ వస్తే కనుక దాన్ని మా అది మాత్రం కంప్లీట్గా అయితే నార్మల్గా మీరు నమ్మకండి అనమాట సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇండిగో కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ కావచ్చు హైరింగ్ ప్రాసెస్ నుండి మీ దగ్గర నుండి ఎటువంటి మనీ అయితే ఛార్జ్ అయితే చేయరని సో అదేవిధంగా జాబ్ డిస్కషన్ విషయానికి వస్తే ఇక్కడ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ సెక్యూరిటీ తర్వాత కొన్ని ప్రైమరీ రోల్స్ ఉంటాయి అదేవిధంగా ఆబ్జెక్టివ్ ఉంటుంది సో ఫోకసెస్ ఉంటాయి తర్వాత ఫంక్షనల్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి అవి బేస్ చేసుకుని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఈ యొక్క ఇన్కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క ఇండివర్లెన్స్లో కెరీర్ జాబ్ ఆపర్చునిటీ అయితే యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్